గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ నైట్ వేర్ హాల్. అండ్ అమెజాన్లో ఏంటంటే సేల్ రన్ అవుతుందండి, అల్టిమేట్ బ్రాండ్ సేల్ అని చెప్పి 50-80% వరకు ఆఫ్ అయితే ఉంటుంది చాలా బ్రాండెడ్ ఐటమ్స్ పైన. ఒకవేళ ఏదైనా బ్రాండెడ్ ఐటమ్ పర్చేస్ చేయాలి, ఎక్కువ ప్రైస్ ఉంది అని చెప్పి చూసేవాళ్ళు, దిస్ ఇస్ ద రైట్ టైం. మంచి అఫోర్డబుల్ ప్రైజెస్కి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ఒకవేళ నేను ఈ వీడియోలో చూపించినవే కాకుండా ఇంకా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి యాప్కి వెళ్ళి చెక్ చేయండి, చాలా ప్రొడక్ట్స్ పైన సేల్ అయితే రన్ అవుతుంది. కొన్ని ప్యాంట్స్ అండ్ టాప్స్ లైక్ సెట్ ఆఫ్ 4, సెట్ ఆఫ్ 5 కింద సెపరేట్గా తీసుకున్నాను. బాటమ్స్ అండ్ టాప్స్ అవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి నైట్ వేర్ సెట్స్ లాగా అయితే చేశానండి. యూ యాక్చువల్లీ ఇట్లాగ మనం ఇదే క్వాలిటీ ఫ్యాబ్రిక్తో సెట్స్ తీసుకుంటే ప్రైస్ చాలా ఎక్కువ పడుతుంది. అంటే టాప్ అండ్ బాటమ్ కలిపి సెట్ లాగా తీసుకుంటే ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ క్వాలిటీ ఫ్యాబ్రిక్లో అయితే. బట్ ఇలా సెపరేట్గా సెట్ ఆఫ్ 4, సెట్ ఆఫ్ 5 షర్ట్స్ అండ్ ప్యాంట్స్ సెపరేట్గా తీసుకుని వేసుకో మ్యాచ్ చేయడం వల్ల ప్రైస్ అయితే మంచి అఫోర్డబుల్ ప్రైస్ దొరికింది. ప్లస్ క్వాలిటీ కూడా చాలా అనిపించాయండి నాకు ఇవాళ వీడియోలో చూపించేవన్నీ కూడాని. సో కొన్ని టాప్స్ అండ్ కొన్ని బాటమ్స్ అయితే తీసుకున్నాను సెపరేట్గా నైట్ వేర్కి సూటబుల్గా ఉండేలాగా. మంచి కంఫర్టబుల్ నైట్ వేర్ ఆప్షన్ అనిపించింది అఫోర్డబుల్ రేంజ్లో చూసే వాళ్ళకి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇవి వచ్చేసి ఫస్ట్ సెట్ అండి. ఈ ఫస్ట్ సెట్లో మనకి 5 ప్యాంట్స్ వచ్చాయి. అన్నీ కూడా ప్రైస్ నేను బిలో 1000 రూపీస్కే తీసుకున్నాను. కొన్ని అయితే బిలో 700-800 ఆ ప్రైస్కి కూడా వచ్చాయి సెట్ ఆఫ్ 4. సో ఇవైతే సెట్ ఆఫ్ 5 వచ్చాయి. ఏది కూడా 1000 అబౌ అయితే తీసుకోలేదు నేను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, ఈ ప్రైస్కి చాలా వర్త్ అనిపించింది. అండ్ అన్నీ కూడా మంచి ఫినిషింగ్తో వచ్చాయి, మంచి ప్రింట్స్ అండ్ మంచి ఫినిషింగ్తో వచ్చాయి. ఇంకా చాలా కాంబినేషన్స్లో ఉన్నాయండి లైక్ సెట్ ఆఫ్ 5 మనం కావాల్సిన కలర్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ కాంబినేషన్ పిక్ చేసుకున్నాను. ఇట్లాగా అన్ని కలర్స్ డిఫరెంట్గా నా టాప్స్కి మ్యాచ్ అయ్యేలాగా నేనైతే తీసుకున్నాను. సో ఈ సెట్ ఆఫ్ 5లో ఫస్ట్ ప్యాంట్ వచ్చేసి ఇట్లా మనకి యానిమల్ ప్రింట్తో మంచి ఎల్లో కలర్లో అయితే వచ్చింది. ఇట్లా మంచిగా యానిమల్ ప్రింట్తో ఎల్లో కలర్లో అయితే బాటమ్ అయితే వచ్చింది. నేను యూజువలీ బాటమ్స్ ఏంటంటే కొంచెం ఫ్లేయర్ ఎక్కువనవి, లూజ్గా ఉన్న టైప్ ఆఫ్ బాటమ్స్ ప్రిఫర్ చేస్తాను నైట్ వేర్కి. నాకు లూజ్గా ఉంటే కంఫర్టబుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇట్లా నేను లూజ్గా ఉండే స్టైల్వి తీసుకున్నాను. అండ్ అన్నీ కూడా నేను సైజ్ మీడియంలోనే తీసుకుంటానండి. యూజువలీ నైట్ వేర్స్ నేను ఎక్కువగా మీడియం సైజ్ తీసుకుంటాను. సైజ్ లేదు, ఓకే, నేను మీడియం సైజే ఆర్డర్ చేశానండి. మొత్తం అన్నీ కూడా బాటమ్ అండ్ టాప్స్ అన్నీ కూడా మీడియంలోనే తీసుకున్నాను. నాకు కంఫర్టబుల్గా లూజ్గా ఉంటేనే ఇష్టము నైట్ వేర్. మరీ ఫిట్గా ఉండే నైట్ వేర్ నాకు కంఫర్టబుల్ అనిపించదు. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఈ సెట్లో మంచిగా ఇట్లా యానిమల్ ప్రింట్ వచ్చి మనకి బాటమ్ అయితే వచ్చింది. నేనైతే అన్నిట్లో అన్ని సెట్స్లో ఒకటి వేసుకుని చూపిస్తాను. అన్నీ కూడా మనకి సేమ్ ఫిట్ వచ్చాయండి, కలర్స్ అయితే మారాయి కానీ ఫిట్ అయితే ఒకటే వచ్చాయి ఈ సెట్లో మనకి ప్రతిదీని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇట్లా బ్లాక్ కలర్ పైన మనకి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చిన్న చిన్న డాట్స్ వచ్చి సింపుల్గా బాటమ్ అయితే వచ్చింది. చాలా కంఫర్టబుల్ ఉన్నాయండి, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. స్పెషలీ ఈ ప్రైస్కి చాలా వర్త్ అనిపించింది. సెట్స్ అది తీసుకుంటే ప్రైస్ ఎక్కువ పడిపోతుంది మనకి. సో ఇలా సెపరేట్గా తీసుకుంటే చాలా మంచి అఫోర్డబుల్ ప్రైస్కి లైక్ అరౌండ్ 2000కి 5 సెట్స్ అలా వచ్చేస్తాయండి మనకి సరిగ్గా పిక్ చేసుకుని మనం తీసుకుంటేనే ఇట్లాంటి సెట్స్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇట్లా బ్లాక్ కలర్ పైన వైట్ అండ్ పింక్ ప్రింట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ నావీ బ్లూ కలర్లో అయితే వచ్చింది. ఈ నావీ బ్లూ కలర్లో దీనిపైన ఏంటంటే ఇట్లా సింపుల్గా చిన్న ప్రింట్ అయితే వచ్చింది, ఇలా లీఫ్ ప్రింట్ అయితే వచ్చి దీనిపైన వైట్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఈ నావీ బ్లూ కలర్ బాటమ్ పైన అయితే వచ్చింది. ఇది ఆల్మోస్ట్ బ్లాక్ లాగే కనబడుతుంది, బట్ దిస్ ఇస్ బ్లూ కలర్ అండి, మంచి నావీ బ్లూ కలర్. అన్నీ కూడా ఫ్లేర్ ఇలా వచ్చాయి. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే వీటికి పాకెట్స్ లేవు. అదొక్కటే, పాకెట్ ఉంటే బాగుండనిపించింది బట్ పాకెట్స్ అయితే రాలేదు. ఫిట్ అయితే బాగుండిందండి, మంచి ఫ్లేరీ ఫిట్ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుండింది దీన్ని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇట్లాగా గ్రే కలర్లో అయితే వచ్చింది విత్ వైట్ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ ప్రింట్తో మనకి ఇట్లాగా గ్రే కలర్ బాటమ్ అయితే వచ్చింది. ఇలా ఫుల్గా ఫ్లేయర్ వచ్చి మంచిగా ఇట్లాగా బాటమ్ అయితే వచ్చింది. ఎలాస్టిక్ కూడా బాగుందండి, మంచి సాఫ్ట్గా ఉండింది ఎలాస్టిక్. యూజువలీ కొన్ని ఎలాస్టిక్స్ ఏంటంటే మరీ స్టిఫ్గా ఉండి వేసుకుంటే కంఫర్టబుల్ అనిపించవు. ఇవి ఎలాస్టిక్ క్వాలిటీ కూడా బాగా అనిపించింది. ఒకవేళ ఐరన్ చేస్తే, నైట్ వేర్ యూజువల్గా ఎక్కువ మంది ఐరన్ చేయించుకోరు, బట్ ఐరన్ చేస్తే మటుకు ఎప్పుడు కూడా ఎలాస్టిక్ మీద ఐరన్ చేయకూడదండి. ఎలాస్టిక్ మీద ఐరన్ చేస్తే మొత్తం ఎలాస్టిక్ స్పాయిల్ అవుతుంది. ఏది కూడా ఎలాస్టిక్ మీద మనం ఐరన్ చేయకూడదు. సో ఇది వచ్చేసి ఫోర్త్ వన్.
అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ఇట్లా మంచి పింక్ కలర్లో దీనిపైన కూడా యానిమల్ ప్రింట్ వచ్చి మనకి ఇట్లా పింక్ కలర్లో బాటమ్ అయితే వచ్చింది. దీనిపైన కూడా మంచిగా మనకి ర్యాండమ్గా ఇట్లాగా యానిమల్ ప్రింట్ అయితే వచ్చింది. మంచి క్యూట్గా అనిపించదండి పింక్ కలర్ పైన ఇట్లా ప్రింట్ రావడము. ఇది కూడా సేమ్ ఫ్లేర్, లైక్ ఫిట్ అన్నీ కూడా సేమే వచ్చాయి మనకి. మొత్తం అంతా కూడా అన్ని బాటమ్స్కి సేమ్ టైప్ ఆఫ్ ఫిట్ వచ్చింది మనకి. ఇట్లాగా మంచిగా లూజ్ ఫిట్ అయితే వచ్చింది. నాకు యూజువల్గా ఇట్లాంటివి ఇష్టం అండి. నైట్ వేర్ అంటే కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి, సో ఇట్లాగ లూజ్ ఫ్లేర్ కొంచెం లూజ్గా ఉండేవి ఇష్టపడే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఒకవేళ కొంచెం చబ్బీ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా మరీ టైట్ ఫిట్టెడ్ ప్యాంట్స్ కన్నా ఇట్లాగ లూజ్ ఫ్లేర్ ప్లాజో టైప్లో ఇలా ఫ్లేర్ వచ్చిన బాటమ్స్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఆడ్గా కూడా కనపడదండి. కొంచెం ప్యాంట్స్ అవి లూజ్గా ఉంటే అంత ఆడ్గా కనపడదు. సో ఇట్లాగ ఎక్కువ కింద ఫ్లేర్ వచ్చిన టైప్ ఆఫ్ నైట్ వేర్ ప్రిఫర్ చేయండి కొంచెం చబ్బీ సైడ్ ఉంటే మీరు. సో ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ ఫైవ్ ప్యాంట్స్ అండి. ఇవి వచ్చేసి నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్యాంట్స్. ఇవి కూడా సెట్ ఆఫ్ ఫైవ్ వచ్చాయి. ఇవి ఏంటంటే సింపుల్గా చిన్న ప్రింట్స్ వచ్చేలాగా తీసుకున్నాను. వీటిపైన ఏంటంటే యానిమల్ ప్రింట్స్ అట్లా వచ్చేలాగా తీసుకున్నాను. కొంచెం కలర్స్ డిఫరెంట్ రావడానికి ట్రై వచ్చేలాగే చూసానండి. బట్ అన్నీ కూడా ఎక్కువగా ఇట్లాంటి కలర్సే ఉన్నాయి బాటమ్స్. సో ఇవి కూడా సెట్ ఆఫ్ ఫైవ్ బాటమ్స్ వచ్చాయి. అన్నీ కూడా యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ బిలో 1000 రూపీస్కి వచ్చాయి మనకి. అండ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. లైక్ ఆల్మోస్ట్ రెండు కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వాలిటీలో అయితే వచ్చాయి మనకి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇట్లా రెడ్ కలర్ అయితే వచ్చింది బాటమ్. సో ఇట్లా రెడ్ కలర్ వచ్చి మనకి ఏంటంటే షార్ట్ లెంత్ వస్తాయండి. మరీ ఫుల్ లెంత్ రాకుండా మనకి కొంచెం షార్ట్ లెంత్ వచ్చేలాగా తీసుకున్నాను. సో ఇట్లాగే షార్ట్ మరీ షార్ట్ అయితే ఏం రాదండి. లైక్ క్యాప్రీస్ లాగా కాకుండా కొంచెం క్యాప్రీస్ కన్నా లెంత్ అయితే ఎక్కువే వస్తుంది. ఐ మీన్ 3/4 ప్యాంట్స్ కన్నా. ఇదేంటంటే ఫిట్ కొంచెం ఇందాక చూపించిన ఫిట్ వాటిల కన్నా ఇది కొంచెం లైక్ టైట్ ఫిట్ టైప్లో వస్తుంది. అందరూ లూజ్ ఫిట్వి ఇష్టపడరు కాబట్టి కొంచెం టైట్ ఫిట్ టైప్ ఇష్టపడే వాళ్ళకి ఇవి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. లెంత్ కూడా మరీ ఎక్కువ రాకుండా మోడరేట్గా లెంత్ వచ్చి మనకి ఇట్లాగా మీడియం ఫిట్తో మనకి బాటమ్ అయితే వచ్చింది. ఇది ఆల్మోస్ట్ లైక్ లెగిన్ లాగా ఉంటుంది వేసుకుంటేని పర్ఫెక్ట్ ఫిట్ వచ్చేలాగా కొంచెం టైట్ ఫిట్టెడ్ టైప్ ఆఫ్ బాటమ్స్ లాగా వస్తాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్లాగా మంచి లైక్ రెడ్ కలర్ పైన బ్లాక్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది. రెడ్ కూడా మరీ బ్రైట్ రెడ్ కాదండి, కొంచెం వైట్ మిక్స్ అయినట్టు లైక్ ఫేడెడ్ లాగా కొంచెం ఇట్లాగా రెడ్ కలర్ పైన మనకంతా కూడా ఇలాగ బ్లాక్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి ఇందులోని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లాగ మనకి మంచి బ్రౌన్ కలర్లో అయితే వచ్చింది. బాగున్నాయండి ఇవి కూడా, క్వాలిటీ బాగున్నాయి. ఈ ప్రైస్కి చాలా వర్త్ అనిపించింది. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసి లైక్ ఎవ్రీ 6 మంత్స్కి చేంజ్ చేసేలాగైతే ఈ ప్రైస్కి చాలా వర్త్ అనిపించింది నాకు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ ఫిట్ లాగా వచ్చింది. రెండు కూడా సేమ్ ఫిట్ అండ్ సేమ్ లెంత్ లాగా వచ్చాయి. ఇది కూడా మనకి ఏంటంటే ఇట్లాగ బ్రౌన్ కలర్లో వచ్చి దీనిపైన అంతా బ్లాక్ కలర్తో ప్రింట్ అయితే వచ్చాయి. ఇట్లాగ ఫిషెస్ అదంతా కూడా మంచిగా బ్లాక్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది. ఇది కూడా బాగుందండి బాటమ్. చాలా మంచి లైక్ కంఫర్టబుల్గా ఉంది వేసుకుంటేని. కొంచెం షార్ట్ లెంత్ అండ్ అంత లూజ్గా కాకుండా మీడియం ఫిట్తో ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది చాలా బాగుంటుందండి. ఇవి కంఫర్టబుల్గా ఉంటాయి, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి ప్రైస్ నాకు వర్త్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్లాక్ వన్. ఇట్లాగా బ్లాక్ పైన మనకి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్తో మనకి ప్రింట్ అయితే వచ్చింది. ఫిట్ అన్ని కూడా సేమ్ టైప్ ఆఫ్ ఫిట్ అండి మనకి. ఇట్లాగా బ్లాక్ కలర్ పైన గ్రీన్ అండ్ వైట్ కలర్తో ఇట్లాగా ప్రింట్ అయితే వచ్చింది దీనిపైన. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లాగా గ్రే కలర్తో అండ్ దీనిపైన అంతా బ్లాక్ కలర్ డాట్స్ వచ్చి మనకి ప్రింట్ అయితే వచ్చింది. ఇవన్నీ ఏంటంటే కొంచెం యానిమల్ ప్రింట్స్ లా కాకుండా సింపుల్గా డాట్స్ ఓ లేకపోతే చిన్న చిన్న ప్రింట్ వచ్చేలాంటివి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఇట్లాగా గ్రే కలర్ ప్యాంట్ అయితే వస్తుంది. ఇట్లా గ్రే కలర్లో మనకి మంచిగా కంఫర్టబుల్ బాటమ్ వస్తుంది అండ్ బ్లాక్ కలర్తో ఇట్లాగా సర్కిల్స్లో డాట్స్ లాగా అయితే వచ్చి మనకి ఇట్లా వస్తుంది దీనికి ప్రింట్. వీటికి కూడా పాకెట్స్ అయితే రాలేదండి. ఇవైతే లెంత్ తక్కువ ఉన్నాయి ఫస్ట్ వాటితో కంపేర్ చేస్తే ఫస్ట్ సెట్తోని. అండ్ లాస్ట్ వచ్చేసి ఇది కొంచెం బ్రైట్ పింక్ కలర్లో అయితే వచ్చింది అండ్ దీనిపైన ప్రింట్ కూడా బ్లాక్ కలర్తో ఇట్లాగ లైన్స్ లాగా దీనిపైన ప్రింట్ అంతా వచ్చింది. ఇలా మొత్తం గీతలతో మొత్తం అంతా కూడా మనకి మంచిగా ప్రింట్ అయితే వచ్చిందండి. ఇది కూడా బాగుంది. ఇది కూడా నేను సైజ్ మీడియమే తీసుకున్నాను. మీడియం సైజ్ నాకు లూజే అవుతాయి బట్ నైట్ వేర్ నాకు లూజ్గా లేదే నాకు కంఫర్టబుల్ అనిపించదు. సో ఇది కూడా నేను మీడియం సైజే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్ ఈ సెట్లోని. ఇవి వచ్చేసి ఫస్ట్ సెట్ ఆఫ్ టాప్స్ అండి. ఇవి సెట్ ఆఫ్ 4 వచ్చాయి. ఇట్లా బ్రైట్ కలర్స్తో అండ్ కొంచెం హెవీగా ప్రింట్ వచ్చేలాగా ఇట్లాగా సెట్ ఆఫ్ 4 తీసుకున్నాను. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మీకు నచ్చిన కలర్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. నేను ర్యాండమ్గా నేను తీసుకున్న బాటమ్స్కి సరిపోయేలాగా ఉండే కలర్స్ లాంటివి తీసుకున్నాను. ఎనీ కలర్ మ్యాచ్ చేయొచ్చండి, ఈజీగా మ్యాచ్ అయిపోతే. బికాజ్
టాప్స్ అన్ని కూడా పెద్దగా ఎక్కువ ప్రింట్ అది కాకుండా లైక్ రావడం అయితే ప్రింట్ వచ్చింది, మరీ ఎక్కువ కాకుండా కొంచెం లిటిల్ ప్రింటే వచ్చింది కాబట్టి ఏదో రకంగా మనం ఏదో దానికి మ్యాచ్ చేసేసుకోవచ్చు, ఈజీగా మ్యాచ్ అయిపోతుంది మనకి. సో ఇట్లా బ్లూ అండ్ గ్రీన్, అండ్ ఈ గ్రీన్ని మనం దీనిపైన కూడా వేసుకోవచ్చు ఇట్లా గ్రే కలర్ పైన. సో ఈ రెడ్ కలర్తో కూడా ఇది పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. అట్లా మనం ఏదో ఒకటి ఈజీగా అయితే మ్యాచ్ చేసుకోవచ్చు అండి మన దగ్గర ఉన్నవన్నీ కూడాని. ఈ రెడ్ అండ్ ఎల్లో కూడా కాంబినేషన్ చాలా బాగుంది, లేకపోతే ఈ బ్లూ అండ్ ఎల్లో ఎనీ కాంబినేషన్ అండి ఈజీగా మ్యాచ్ అయిపోయేలాగా ర్యాండమ్గా కొన్ని కలర్స్ అయితే వచ్చేలాగా పిక్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఇది తీసుకున్న సెట్ ఏంటంటే సెట్ ఆఫ్ 4 వచ్చింది. ఇది ఐ థింక్ నాకు 800 ఎంతో పడింది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదండి, డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి ఒక్కసారి చెక్ చేయండి క్లియర్ ఐడియా వస్తుంది మీకు. అండ్ కమింగ్ టు ద టాప్, ఇది కూడా నేను మీడియం సైజే తీసుకున్నాను. ఇట్లా మనకి మంచి కంఫర్టబుల్ సైజ్లో ఫుల్ ఫ్లేయర్ వచ్చి ఇట్లాగా సింపుల్ టీషర్ట్స్ అయితే వస్తాయి. ఈ టీషర్ట్కి నెక్ కూడా పైకి వచ్చిందండి, మరీ కిందకి కాకుండా ఫుల్గా రౌండ్ నెక్ లాగా పైకి అయితే వచ్చేసింది. అండ్ అన్నిటిపైన సింపుల్ ప్రింట్ అయితే వచ్చింది, ఇట్లాగా సింపుల్గా మనకి అయితే వచ్చింది. క్వాలిటీ అయితే బాగుందండి, నాకు ఫుల్లీ సాటిస్ఫైడ్. అంటే ప్రైస్ తక్కువ, ఇట్లా సెట్ ఆఫ్ 4 ఇంత ప్రైస్కి తీసుకున్నాం కాబట్టి బాగోకపోవడం అట్లా లేదు, నాకైతే నచ్చిందండి. మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్, చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితేని. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్, ఇట్లా మనకి రెడ్ కలర్లో మంచిగా ప్లెయిన్గా చిన్న ప్రింట్ అయితే వచ్చింది. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ మన దగ్గర ఉన్న ఏ బాటంతో పేరప్ చేసినా ఇది ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. సో అట్లాంటి బ్రైట్ కలర్స్ అయితే పిక్ చేసుకున్నాను సో దట్ అన్ని బాటమ్స్ పైకి దీన్ని మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు వరకు అన్ని బాటమ్స్కి సెట్ అయిందండి, ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ 5 తీసుకున్న వాటిలో అన్ని వాటికి సెట్ అయ్యేలాగా ఒక ర్యాండమ్ మంచిగా ఇట్లాంటి కలర్స్ అయితే పిక్ చేశాను నేను. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా గ్రీన్ కలర్లో అయితే వచ్చింది మనకి, ఇట్లా కొంచెం బ్రైట్ వైబ్రెంట్ గ్రీన్లో, ప్యారెంట్ గ్రీన్ కలర్లో ఇట్లాగా సింపుల్ ప్రింట్ అయితే వచ్చింది. ఇది నేను అన్ని సైజ్ మీడియం తీసుకున్నాను, అన్నీ నాకు లూజ్ అవుతాయండి, నాకు టీషర్ట్స్ నైట్ వేర్ ఫిట్గా ఉంటే ఇష్టం ఉండదు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ టాప్. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఇట్లాగా స్కై బ్లూ కలర్లో వచ్చింది. ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. సో ఇట్లాగా సింపుల్గా ప్రింట్ అయితే వచ్చి ఇట్లాగా షర్ట్ అయితే వచ్చింది. లెంత్ కూడా నాకు పర్ఫెక్ట్ అనిపించింది అండి నా హైట్కి. అండ్ నేను ఇట్లాంటి ఇంత లెంతే ప్రిఫర్ చేస్తాను, మరియు ఫుల్ లెంత్కి నాకు ఇష్టం ఉండదు టాప్స్. సో నాకు కంఫర్టబుల్గా అయితే అనిపించింది. అండ్ ఈ టీషర్ట్స్ మీరు నైట్ వేర్ లాగే కాకుండా జిమ్ వేర్కి లేకపోతే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా యూజ్ చేయొచ్చు, మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఒకవేళ టీషర్ట్స్ జీన్స్ పైన టీషర్ట్స్ వేసుకునే అలవాటు ఉంటే వాళ్ళకు కూడా చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. నేనేంటంటే యూజువలీ జీన్స్ పైన టీషర్ట్స్ పేర్ చేయను, నాకు అంత కంఫర్టబుల్ అనిపించదు. సో ఒకవేళ టీషర్ట్స్ పైన పేరప్ చేసి జీన్స్ పైన పేరప్ చేసినా సరే కూడా ఈ టీషర్ట్స్ అయితే బాగున్నాయండి, మంచి క్వాలిటీ, చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇదైతే కొంచెం డిఫరెంట్ వచ్చిందండి, ఇట్లా కొంచెం షైనీగా బ్లాక్ కలర్తో ప్రింట్ అయితే వచ్చింది మనకి. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి ఈ సెట్లోని. ఇట్లా మనకి సెట్ ఆఫ్ 4 షర్ట్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా సెట్ ఆఫ్ 3 తీసుకున్నాను, కొంచెం లైట్ కలర్స్ అయితే తీసుకున్నానండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. సో ఇందులో ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ సింబల్ అండి. ఈ సింబల్ అనే బ్రాండ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ అమెజాన్ నుంచి. టీషర్ట్స్ చాలా బాగుంటాయి ఈ బ్రాండ్లోని, బాటమ్స్ కూడా ఉంటాయి, క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి. స్పెషలీ ఇట్లాంటి ప్లెయిన్ షర్ట్స్ అయితే చాలా బాగుంటాయి ఈ బ్రాండ్లోని. సో ఇదేంటంటే సెట్ ఆఫ్ 3 తీసుకున్నాను, ఇది మటుకు మనకి ప్లెయినే వచ్చింది, ఇట్లాగా ప్లెయిన్గా షర్ట్ అయితే వచ్చింది. ఇది కూడా మీడియం సైజ్ తీసుకున్నాను, కలర్ అయితే నాకు చాలా నచ్చిందండి, మంచి పీచ్ కలర్ అయితే వచ్చింది, పీచిష్ కలర్ అయితే వచ్చింది, కలర్ కూడా చాలా బాగుంది. స్లీవ్స్ కూడా మరీ ఎక్కువ లెంత్ రాదు, అలానే మరీ షార్ట్గా రాకుండా పర్ఫెక్ట్గా ఇక్కడ వరకు వస్తుంది. స్లీవ్స్ కూడా నాకు మరీ ఎక్కువ లెంత్ ఉంటే ఇష్టం ఉండదండి టీషర్ట్స్ది, స్పెషలీ నైట్ వేర్స్ మీద. సో కంఫర్టబుల్ లెంత్ అయితే అనిపించింది నాకు, ఈజీ బ్రీజీగా కంఫర్టబుల్గా అయితే అనిపించింది నాకు స్లీవ్ లెంత్. ఇట్లా షార్ట్ స్లీవ్ లెంత్ అయితే వచ్చి ఇట్లాగా ప్లెయిన్ టాప్ అయితే వచ్చింది. ఇందులోనే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లాగా హాఫ్ వైట్ కలర్లో టీషర్ట్ అయితే వచ్చింది. ఇది కూడా ఆల్మోస్ట్ ప్లెయిన్ అండి, ఇక్కడ ఒక చిన్నది అయితే వచ్చింది కానీ ప్రింట్, మిగిలిందంతా కూడా ఆల్మోస్ట్ ఇట్లాగా మనకి ప్లెయిన్ షర్ట్ లాగా వచ్చింది. ఇవి అయితే బాగుంటాయండి, వాష్ చేసిన సరే కూడా పాడవవు. నేను ఆల్రెడీ ఈ బ్రాండ్లో చాలా అయితే యూజ్ చేశాను టీషర్ట్స్, జనరల్గా లైక్ స్లీవ్లెస్వి, అన్ని ట్యాంక్ టాప్స్, అన్ని వెరైటీ టీషర్ట్స్ దొరుకుతాయి ఈ బ్రాండ్లోని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ది లాస్ట్ వన్ ఇట్లా మనకి ప్రింటెడ్లో అయితే వచ్చింది, ఇది కూడా క్వాలిటీ చాలా బాగుందండి, కొంచెం క్రష్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చి మనకి ఇట్లాగా మొత్తం అంతా డాట్స్ వచ్చి వైలెట్ కలర్ పైన ఇట్లాగా టీషర్ట్ అయితే వచ్చింది. ఈ టీషర్ట్ నాకైతే చాలా నచ్చింది, ఇది జీన్స్ పైన వేసుకున్న చాలా బాగుంటుంది. ప్లెయిన్ షర్ట్స్ కూడా బాగుంటాయి బట్ ఇది అయితే జీన్స్ పైన కూడా చాలా బాగుంటుందండి. సో ఇట్లా మనకి క్రష్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా ఇట్లాగా వైలెట్ కలర్ పైన సింపుల్గా వైట్ ప్రింట్తో మనకి ఇట్లాగా టీషర్ట్ అయితే వచ్చింది.
ఇది కూడా చాలా కంఫర్టబుల్ అండ్ చాలా స్టైలిష్ ఉంది. ఇది కూడా చాలా వాటి పైన పేరప్ చేసుకోవచ్చు, అన్నిటికి మ్యాచ్ అవుతుందండి వేసుకుందని. సో ఇది వచ్చేసి లాస్ట్ ఈ సెట్లో. ఇది ఏంటంటే మనకి సెట్ ఆఫ్ 3 టాప్స్ అయితే వచ్చాయి ఇందులోని. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ సెట్ అండి, ఇది కూడా సెట్ ఆఫ్ 3. యాక్చువల్లీ బాటమ్స్ వచ్చేసి సెట్ ఆఫ్ 5, సెట్ ఆఫ్ 5, 10 తీసుకున్నాను. సో ఈ 10 ప్యాంట్స్ పైకి ఇట్లాగే 10 టీషర్ట్స్ అయితే తీసుకున్నాను. ఒకటి ఏంటంటే సెట్ ఆఫ్ 4, మిగిలిన రెండు సెట్ ఆఫ్ 3 కింద ఇట్లాగే సెట్స్ అయితే తీసుకున్నాను. అండ్ మోస్ట్లీ అన్ని ప్లెయిన్ షర్ట్సే తీసుకోవడానికి ప్రిఫర్ చేశానండి, బికాజ్ ప్యాంట్స్ పైన అంతా కూడా మనకి ప్రింట్ వచ్చింది కాబట్టి. ఇట్లాంటివి ప్లెయిన్వి వేసుకుంటే మరీ ఎక్కువ క్లమ్జీగా అనిపించకుండా నీట్ లుక్ వస్తుంది అన్నట్టు ఇట్లాగే నేను ప్లెయిన్ షర్ట్స్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 3 ఇంకొక టీషర్ట్ అండి. ఇదైతే కొంచెం లెంత్ ఎక్కువ వచ్చాయి అండ్ కట్ కూడా డిఫరెంట్ వచ్చింది మనకి కింద. ఇట్లాగా బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ వచ్చి ఫ్రంట్ సైడ్ లెంత్ తక్కువ వచ్చింది. ఒకవేళ మీకు హెవీ లోవర్ బాడీ ఉండి మరీ కాన్షియస్గా ఉంటే ఇట్లాంటివి తీసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఇట్లా కొంచెం పొడుగు వస్తుంది కాబట్టి అంత లైక్ డిస్కంఫర్టబుల్గా అనిపించకుండా మంచి కంఫర్టబుల్ ఫీల్ అయితే వస్తుంది. ఇట్లాగా కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న టైప్ ఆఫ్వి తీసుకుంటే, అంటే హై లో అని కాకపోయినా కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నవి తీసుకుంటేని. సో ఇదేంటంటే మనకి కొంచెం లెంత్ ఎక్కువ వచ్చి అయితే వచ్చింది, బ్యాక్ సైడ్ లెంత్ ఎక్కువ వచ్చింది. సో హెవీ లోవర్ బాడీ ఉండి కొంచెం కాన్షియస్గా ఫీల్ అయ్యేవాళ్ళు ఇట్లాంటి లెంత్ ఎక్కువ ఉన్నవి తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇట్లాగా సింపుల్ రౌండ్ నెక్ అండ్ స్లీవ్స్ కూడా మనకి సెపరేట్గా ఇట్లాగా స్లీవ్స్ లాగా రాకుండా డైరెక్ట్గా అయితే వచ్చేసిందండి. ఇక్కడ కట్ లాగా యాడ్ చేసి కట్ చేసింది కాకుండా ఇట్లాగా స్లీవ్లోనే కలిపి అయితే వచ్చింది. మంచి స్టైలిష్ ఉన్నాయి ఇవి కూడా, జీన్స్ పైన అది పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. నైట్ డ్రెస్సెస్ కింద కూడా బాగుంటుంది, ఈ ప్రైస్ చాలా వర్త్ కాబట్టి. అట్లా కాకుండా మనం జీన్స్ పైన అది పేరప్ చేసినా చాలా మంచి లుక్ అయితే వస్తుందండి. ఇది కూడా సెట్ ఆఫ్ 3, లెంత్ అయితే చాలా బాగుండింది. కొంచెం హెవీ లో బాడీ ఉండి కాన్షియస్గా ఉండే వాళ్ళకి మంచి ఆప్షన్ అండి ఇది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇందులో మంచి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఇట్లాగా ఆనియన్ పింక్ లాగా లైట్ ఆనియన్ పింక్ షేడ్లో అయితే వచ్చింది. ఇది కూడా సేమ్ మోడల్ అండ్ హెమ్ కూడా కింద ఇట్లాగా రౌండ్ హెమ్ అయితే వచ్చింది. సింపుల్ నార్మల్ రెగ్యులర్ టైప్లో కాకుండా ఇట్లాగా రౌండ్ హెమ్ అయితే వచ్చి మనకి ఇట్లాగా టీషర్ట్ వచ్చింది. అండ్ స్లీవ్ ప్యాటర్న్ కూడా నాకు భలే నచ్చిందండి. రెగ్యులర్ ప్యాటర్న్ లాగా ఇట్లాగా మనకి ఇక్కడ స్టిచ్ రాలేదండి, సెపరేట్గా స్టిచ్ రాలేదు. స్టిచ్ రాకుండా మనకి ఇట్లాగా మొత్తం పూర్తిగా షర్ట్తో పాటు కలిపే వచ్చింది స్లీవ్. మంచి డిఫరెంట్ అనిపించిందండి ఈ షర్ట్ ప్యాటర్న్స్ అయితేని. దట్టు ప్రైస్ కూడా భలే వర్త్, మంచి లైక్ రీజనబుల్ ప్రైస్లో దొరికింది. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి ఇట్లాగా డార్క్ వైన్ కలర్. ఇవి కూడా కలర్ ఆప్షన్స్ మనం నచ్చినవి చూస్ చేసుకోవచ్చండి. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. అన్నీ కూడా నేను మీడియం సైజే తీసుకున్నాను. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకవేళ ఏదైనా నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ చూడండి. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో గాయస్ చూసారు కదండి నా వీడియో, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye-bye.